ఆయన నిన్న వెళ్ళి జగన్ గారిని కలిసి వచ్చారు, పార్టీ మారడం అనే బయటకు వచ్చినాయి. ఎందువల్ల దీనికి కారణాలు అంటే ఆయన గెలిచాడని వెళ్తున్నాడా లేక ఈ ప్రభుత్వం వచ్చిందని? ఈ ప్రభుత్వం వచ్చిందని ఆయన అప్పుడు నుంచి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాడు. మరి ఆయనకి అనుకున్న పనులు జరగట్లేదు, జరగాలంటే వెళ్ళక తప్పదు కదా, మరి అందుమూల వెళ్తున్నాడేమో అనుకుంటున్నాం మేము కూడా. ఆయన మటుకు ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటే మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు కదా. మరి ఆయనకి అప్పుడు రాలేదు, మరి ఇప్పుడు ఏమనిపించిందో ఆయన మీద ఒత్తిళ్లు బాగా జరుగుతున్నాయి అని అంటున్నారు. గన్నవరం నియోజకవర్గం మటుకు బాగానే చేశాడు ఆయన. ఆయన ఏదన్నా చేయని బీసీల మటుకు పని చేసుకున్న వాళ్ళందరినీ మటుకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం వాళ్ళు ఆ వంశీ గారు అందించాడు. ఆయన మీద మరి అనాస కేసులు పెట్టి నా మాటలో ఆయన చెప్పేవి పట్టించుకోకుండా మరి ఈ కోరీలు ఆపేయటం, ఇసుకలు ఆపేయటం, అవి ఆపేయటం, ఇవన్నీ ఇక నువ్వు ఏదన్నా చేస్తే నీ వ్యవహారం తేలుతానంటే ఎవరైనా ఏం చేస్తారండి? మనకి ఆయనకి హైదరాబాద్లో స్థలాలు బోలాలు ఇవి ఉన్నాయని, అవన్నీ రావని, రాకపోతే బాగోదని టార్చర్ పెడుతున్నారంట. ఏదేదైనా సరే గన్నవరంలో వైసీపీ అనేది రాదండి, టీడీపీ వచ్చింది. వంశీ గారు వైసీపీకి వెళ్తే అప్పుడు ఆయన వైసీపీ తరఫున నుంచి ఉంటాడు కదా. వైసీపీ తరఫున నుంచి టీడీపీయే గెలిచింది గన్నవరంలో. ఎందువల్ల అంటే అక్కడ అంతే వంశీ గారు చేశారు, చేయలేదని అంటలా. మరి ఆయన అట్టెళ్ళి సుఖం ఏముంది? అదండి. మీ పేరు? నా పేరు కొండ అండి. నేను లారీ డ్రైవర్ను, ప్లస్ లారీ ఉందండి మాకు. అదండి. లారీ అన్నారు కదా, ఇప్పుడు లారీ కిరాయిలు అంటే ఇప్పుడు ఇసుకలకు సంబంధించి వాటికి కిరాయిలు ఎలా అనిపిస్తుంది? మేము రీసెంట్గా కొత్తగా లారీ కొనుక్కున్నామండి. ఇప్పుడు ఈ ఇసుక మూలాన మా లారీలు గత 5 నెలల నుంచి ఆగిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఏమో ఇసుకలో ఈ సేవాలని వదిలారు. ఈ సేవాల్లో కూడా మాకు అనుకున్నట్టుగా రావట్లేదండి. వాటి మూలాన బాగా ప్రాబ్లంగా ఉంది మా బళ్ళలో. జగన్ గారు వచ్చాక ఇసుక పాలసీ అని మద్యం పాలసీ అని తీసుకొచ్చారు. మద్యం పాలసీని 3 నెలల్లో అమలు చేసి పార్ను గారు. మరి ఇసుక పాలసీని అనేది సెప్టెంబర్ 5నే వదిలామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, కానీ కొంతమంది కార్మికులేమో ఎక్కడ దొరకట్లేదని చెప్తున్నారు కదా. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఏంటి సెప్టెంబర్ 5వ తారీఖు కోసం మేము అంతకుముందు 2 నెలల నుంచి సెప్టెంబర్ 5 నుంచి మా లారీలు పుష్కలంగా తిరుగుతాయి అనుకున్నామండి. ఇక సెప్టెంబర్ 5 నుంచి మాకు నరకం ఏంటో కాపాడుతుంది లారీ ఓనర్లు అందరికీ కూడా. సెప్టెంబర్ 5 నుంచి అసలు ఇసుక అనేది లారీ వాళ్ళకి కానీ, కస్టమర్లకు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ, వర్కులు చేసుకున్న వాళ్ళు కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారు. టన్ను 375 రూపాయలు అన్నారు. ఆ 375 రూపాయలు అనేది 375 రూపాయలు అని అంటున్నారు. ఈ సేవల్లో కూడా మాకు అనుకూలంగా దొరకట్లా. అక్కడ లోడింగ్ కాడ కూడా బళ్ళు 4 రోజులు 5 రోజులు పడుతుందండి వెళ్తే. ఇంకా అదే రీతిగా అసలు బాగా టైట్ అయిపోవటం. ఆ బళ్ళు ఏమో అంతకింత కమ్ముకుంటే కొంతమంది అధికారులు మరి మా ఖర్చును బట్టి 2000 మిలిగేటట్టుకు మేము చూసుకుంటామండి. ఎక్కువ అమ్మితే బళ్ళు కూడా తీసుకెళ్ళి పట్టుకుంటున్నారు. ఎందుకని? ఏం మరి ఇచ్చింది వాళ్లే, పట్టుకునేది మళ్ళీ వాళ్లే. మరి అలా చేస్తే ఇంకా లారీలు ఏడ తిప్పుతామండి. అంతా ప్రభుత్వం తెలిసే చేస్తున్నారు. ఈ గన్నవరం నియోజకవర్గంలో మరి కావాలని చేస్తున్నారు, మరి ఇంకోటి ఏం చేస్తున్నారు. మాకు 20-30 సంవత్సరాల నుంచి రబ్బీ స్కోరీలు ఉంటాయండి గొల్లంపల్లి. అవి ఎప్పుడు ఆగటం, ఏ ప్రభుత్వంలో కూడా ఆగటం అనేది జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ కోరీలు మొత్తం ఆపేశారు. ఎందువల్ల మరి వాళ్ళు కావాలని చేశారో ఎందువల్ల చేశారో మాకైతే తెలియదండి. ఆ మా లారీలు అటు ఇసుకకే లేకోకుండా, రబ్బీసు లేకోకుండా, మరి మేము కిస్తీలు కట్టుకోవాలి, ట్యాక్సీలు కట్టుకోవాలి, తిన్నా తినకపోయినా సంవత్సరానికి వచ్చి 50,000 రూపాయలు ఒక లారీకి ఇన్సూరెన్స్ కట్టాలి. మేమేదో అప్పులు చేసి 1 లక్ష రూపాయలు కట్టుకొని ఫైనాన్స్ చేసి లారీలు కొనుక్కుంటే లారీ వాళ్ళ మీద మరి బీసీల మీద అన్ని చేస్తా అన్నారు. చేసింది ఏదంటే ఇసుక ఫ్రీగా సెప్టెంబర్ 5వ తారీఖు అసలు ప్రాబ్లం లేకుండా ఇసుకెత్తా అన్నారు. ఇవాళ వచ్చేసి 10వ నెల 26వ తారీఖు, సెప్టెంబర్కి కనీసం 2 నెలలు దాటిపోయింది. 2 నెలలు అయ్యి 3వ నెల జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇసుక అనేది కొరతగానే ఉంది. ఎవరికన్నా ఒక చిన్న లారీ వచ్చి అమ్మో 20 వేలు పెట్టి ఎవరు కొంటారనని ఆ వచ్చిన లారీ 1-2 రోజులు ఆగాల్సి వస్తుంది. అందుమూలన మాకు బాగా ఇదిగా ఉంది. మరి ఆ రబ్బీ స్కోరీలు కూడా మరి వదులుతామని అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. వాటి గురించి మాకు బాగా రిస్క్ పడుతున్నాం అండి మేము లారీలో. మరి ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకి రైతు భరోసా అని ఇచ్చారు, ఆటో వాళ్ళకి 10,000 అని ఇచ్చారు, అదే సంథింగ్ వాహన మిత్ర దాని పేరు మీద. మరి భవన నిర్మాణ కార్మికుల్ని ఎందుకు పట్టించుకోలేదు? ఆటో వాళ్ళు అంటే ఆటో వాడు ఒకరోజు పొద్దున్నే బయలుదేరినా సాయంత్రానికి 500 సంపాదించుకుంటాడు. వాడు జీవనాప్రతేమి ఆగలేదు కదా, వాడికి 10,000 ఇవ్వటం అంత అవసరమా? ఇప్పుడు ఇంకోటి ఏదన్నా రైతులు అన్నారు, రైతులు పొలాలు అవన్నీ ఉన్నాయి కదా. రైతులంటే రైతులు వ్యవసాయం చేసినా పాపం వాళ్ళ 1 రూపాయి మిలగట్లా, వాళ్ళకి ఇచ్చినా తప్పు లేదు. రైతులకి రూపాయి ఉన్న వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? పేదలు ఉన్నారు, టాపీ పనులు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళు గత 5 నెలల నుంచి పనులు లేకోకుండా వాళ్ళు ఖాళీ
ఖాళీ అలాంటి వాళ్ళకి 10,000 కాదు 5,000 ఇచ్చినా సరే జగన్ గారి పేరు చెప్పుకుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఆటోలు ఉన్న వాళ్ళకి రూపాయి సంపాదించుకున్న వాళ్ళకి ఆళ్ళకి ఇస్తే ఎట్ట? డబ్బులు లేని వాళ్ళు రోడ్లు పోలేవు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎట్ట అవుతుందండి? రోజువారీలు సీటీలు తీసుకుంటున్నారు, సీటీలు ఉంటున్నాయి, అవన్నీ ఏం పని చేసి కట్టుకుంటారంటే కూలి పనులు చేసుకుందాం, కూలి పనులు లేవు. ఈ ఇసుక టైట్ అయ్యటం వల్ల టాపీ పనులు వేరే వేరే కనీసం అనేక రకాల పనులన్నీ ఆగిపోయినాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ అవి కట్టుకోమని కదా ఇచ్చింది 10,000. ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళు కట్టుకోవాలనుకుంటే ఆటో వాళ్ళు ఇన్సూరెన్స్ ఎంత కడతారండి? వాళ్ళకి వస్తున్నాయి కదా, ఎటు నుంచి ఒకటి రాబడి ఉంది కదా, అసలు రాబడి మొత్తం ఆగిపోయింది. లారీలు వాళ్ళకి ట్యాక్సులు కట్టాలి, 3 నెలలకు 5,000 కట్టాలి, సంవత్సరానికి వచ్చి 50,000 ఇన్సూరెన్స్ కట్టాలి. మేము కనీసం డ్రైవర్కి 20,000 జీతం ఇవ్వాలి, 20,000 కనీసం 10,000 అనేవాళ్ళగా. మరి కనీసం అందరినీ చూడాలిగా, ఒక్కొక్కరిని ఆ ఒక్కొక్కరిని కూడా అన్ని ఉన్నోళ్ళకే చూస్తున్నాడు, అసలు లేని వాళ్ళని మర్చిపోతున్నారు. జగన్ గారిని నమ్ముకొని అందరూ కావాలి జగన్, రావాలి జగన్ అని ఆయన నమ్ముకొని ఈ ఓట్లు వేసి గెలిపించినందుకు బీసీలు అనే వాళ్ళందరినీ మరి ఇట్ట చేయటం మరి మంచిది కాదు. ఆయన మరి జగన్ గారు రైతు భరోసా విషయంలో పాదయాత్ర అప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పాడు, కానీ 30 లక్షల మంది రైతులే అర్హులు అని చెప్పేశారు. అంటే ఓసీలకు లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలకే ఉందని చెప్పేశారు. అంటే ఓసీల్లో అందరూ ఉన్నోళ్ళు అనుకోవాలా? ఓసీల్లో అందరూ ఉన్నోళ్ళు లేనోరు అనేది ఆయనకు తెలియదండి. ఆ ఇది రైతుల భరోసా పథకం కూడా మేము 10-12 మందిని అడిగితే 3-4 బండి అని అన్నారు. కదమ 8 మందికి మాకు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అని అంటున్నారు. మరి వాళ్ళకి అందరికి ఉన్నోళ్ళకి ఇస్తే మరి లేనోళ్ళు బీసీలని నేను చూసుకుంటా అన్నారండి. ఆ బీసీల సంగతి మరి వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళ సంగతి కూడా ఆలోచించాలిగా. వాళ్ళకి కూడా ఏదో ఒకటి పథకం పెట్టి మేము అంతకుముందు మట్టి పని చేసుకున్న వాళ్ళం, కరువు పనులని పథకాలు పెట్టాము, దాని గురించి 3 నెలల మంచి పనులు లేవని కంప్లైంట్ పెడితే దాని నిమిత్తం 1 రూపాయి కూడా ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవన్నీ అప్డేషన్ చేయమన్నారు ఈ సేవలో. ఇంకా 200-300 ఖర్చు పెట్టి ఇచ్చాం గానీ వాటి గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు మాకు. మద్యపాన నిషేధం అని చెప్పేసి జగన్ గారు చెప్పారు కదా, 10-8 వరకే షాపులు ఉన్నాయి అన్నారు, కానీ ఎంతవరకు జరిగింది అనుకోవచ్చు? అది అనేదండి, అంతకుముందు మామూలుగా 11:00 వరకు షాపులు ఉండేవి కదండి, ఇప్పుడు కట్టేస్తున్నారని తెలిసేసి మామూలుగా అంతకుముందు 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 150-200 రేటు పెరిగినా సరే మళ్ళీ వాళ్ళు ముందుగానే 8 ఇంటికి కట్టేస్తున్నారనేలాగా 6 ఇంటికి వెళ్ళి తెచ్చుకొని 6 ఇంటికల్లా తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటున్నారండి. స్టాక్ పెట్టుకొని పొద్దున్నే అసలు ఇదివరకన్నా 7-8 ఇంటికి దాగోళ్ళు ఇప్పుడు తెల్లారగట్ల 5 ఇంటికే దాగేస్తున్నారండి. 5 ఇంటికి దాటానికి మరి అంటే స్టాక్ పెట్టుకున్నారు సందకాడ కొనుక్కుంటున్నారండి. 8 ఇంటికల్లా కట్టేస్తున్నారుగా, మళ్ళీ ఒకవేళ వాళ్ళు దూరపోరం నుంచి వచ్చినా సరే 6 ఇంటికే తెచ్చి పెట్టుకుంటున్నారండి. ఇంకా తీసేసేది ఏదో తీసి తగ్గించేయాలా అంటే, ఇప్పుడు జగన్ గారు చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 20% షాపులు తగ్గిస్తాను. ఎక్కడ తగ్గించారు అంటే సంవత్సరానికి 20% షాపులు తగ్గిస్తాను అని చెప్పారు. ప్లస్ రేట్లు పెంచితే మద్యపాన నిషేధం అనేది అరికట్టొచ్చు అన్న ఆలోచనలో చేశారని అనుకోవచ్చు. రేట్లు పెంచినా సార్, పనులు లేకపోయినా సార్, అంతకుముందు పనులు ఉన్నప్పుడు పుష్కలంగా తాగేవాళ్ళు కాదండి. ఇప్పుడు పనులు లేకపోయేలాకే ఇక ఏం చేయాలి, వాళ్ళకి బాధలు ఎక్కువైపోయి పిచ్చి ఎక్కువైపోయి ఏంటి ఇప్పుడు 150 కాదు 200 పెట్టాను సరే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉంటున్నారండి, తాగుడు పనిలోనే. మరి తాగేవాళ్ళు మరి ఏం చేస్తాను, పని పాట పని ఉంటేనండి ఇంట్రెస్ట్గా ఒక సాయంత్రానికి 90 చేసుకున్నా సరే మళ్ళీ రేపు పొద్దున పనికి వెళ్ళాలని ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతారు. ఈ పని పాట లేని వలన ఇంట్లో వాళ్ళు అప్పులు బొప్పులు చేసుకోవటం తాగేయటం ఓ ఇదిగా ఉంటుందండి. మరి మద్యపాన నిషేధం అని చెప్పన్నారు, గవర్నమెంట్ షాపులు అమ్మిస్తున్నారు, దాంట్లో పనిచేసే ఉద్యోగులకి ఏమో ప్రభుత్వ ఉద్యోగాలు అని అప్పుడు అన్నారు కదా, మరి షాపులు తగ్గించుకుంటూ పోతే దాంట్లో పనిచేసే పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? దాంతో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఆయనకే తెలియను. ఇప్పుడు ఆ ఉన్న షాపులు వాళ్ళందరిని పీకేసి వాళ్ళ జాబులు పోయినాయి, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటున్నారు. అప్పుడు ఏ జాబ్ అయినా సరే ఎలాంటి జాబ్ అయినా సరే అందరికీ ఆ వర్గం ఈ వర్గం లేకుండా అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికి ఇస్తామన్నారు. ఇప్పుడు ఏరి పనిమాల ఈ ఇతన్న పెట్టండి అతన్న పెట్టండి అని అంటున్నారు. గత ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది? మరి వేరువేరు జిల్లాలలో ఎలా ఉందో కానీ మా గన్నవరం నియోజకవర్గంలో మటుకు జగన్ గారు ఒక కన్నేసి ఉంచారండి. మాకు అంతకుముందు ప్రభుత్వమే బాగుంది, ఇసుక కానీ లేకపోతే రబ్బీసే కానీ లేకపోతే ఈ మత్తు మద్యపానంలో కానీ వీటన్నిటిలో కానీ మాకు టీడీపీ ప్రభుత్వమే బాగుందండి. మరి ఈయన పాదయాత్రలో ఇప్పుడు హామీ ఇచ్చారు కదా, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం అని, మరి ఎంతవరకు అవినీతి లేకుండా చేస్తా అని చెప్పన్నారు?
ఇప్పుడు మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కదండి మరి కులం మాత్రం ఇవన్నీ చూడకోకుండా ఇస్తాం అన్నారు కదండి మీకే తెలుసిద్ది కదా మరి గన్నవరం నియోజకవర్గంలో కులాలు మతాలు చూడకుండా ఇస్తున్నారు చూసి ఇస్తున్నారు మీరే ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మాకు మటుకు మరి మా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కాబట్టి ఒక కన్నేసి ఇక్కడ కూడా ఏ పనులు కూడా జరగనీయకోకుండా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా వల్లభనేని వంశీ గారు ఇప్పుడు జగన్ గారు ఆర్టీసీని విలీనం చేశాడు కదా ప్రభుత్వంలో ఎంతవరకు కరెక్ట్ అది విలీనం చేశాడంటే ఎంతవరకు కరెక్ట్ అంటే మరి ఆర్టీసీ గురించి మాకు పెద్దగా నవరత్నాలు అనేవి పెట్టాడు కదా అమలవతి అనుకోవచ్చా అమలవతి నవరత్నాలు అమలవతి అనుకోటానికి ఉన్నోళ్ళకే చేస్తున్నారండి బీసీలు నాకు కావాలి బీసీలు నన్ను గెలిపించాలి బీసీలు అయితే నేను గెలిచానని అన్నారు తప్పు లేదు మరి బీసీలకి చేయకోకుండా ఉన్నోళ్ళకి చేసి ఆలవాళ్ళకి చేసి ఏదన్నా ప్రాసెస్ వచ్చిందనుకో ఏదన్నా ప్రాసెస్ జరుపుతున్నారు అనుకోండి ఆ ప్రాసెస్ అన్నీ ఈ చేస్తున్నారు కేటగిరీ చేసేసి వీడు వైసీపీ వీడు టీడీపీ వీడు దా కులం వీడు దీ కులం వీడు అయ్యున్నాయి ఇవన్నాయి అని అంటున్నారు మొన్న ఇళ్ల స్థలాలని రాశారు ముందు మాటకు ఇంకేముంది మీకు ఇల్లు వచ్చేస్తాయని కాగితాలు చెప్పారు కదా ప్రభుత్వం ఉగాది కల్లా పక్కా ఇల్లు ఇస్తా అని ఇస్తా అన్నారు మరి ఇంట్లో మేము ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాము ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మా నాన్నగారికి ఇల్లు ఉంది మేము ఒక గది ఉంటే రెండో గదిలో సాల్ఫలేదు మాకు ముగ్గురు పిల్లలు ఎట్టుంటారండి మాకు ఇల్లు రాదంట ఇల్లుంటే ఇల్లు రాదంట మీ నాన్నగారు తర్వాత నీకేగా ఇల్లు ఇందిరాగాంధీ గారు అయ్యంలో ఇచ్చిన ఇల్లులు మాకు అయ్యి అట్ట లేదు మాకు ఇవ్వపోతే ఇవ్వారు మా నాన్నగారిది మాకుంది ఒక్కో కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకు కూడా ఎవరంట టీడీపీ వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళు ఎల్లీలు ఎవరంట అని పార్టీలు చూడండి అన్నారు మరి ఇప్పుడు పార్టీలు వీళ్ళు మనకు ఓట్లేయలేదు అది ఇదని ఇవన్నీ జరుపుతున్నారు ఉన్న నాయకులు అట్ట చేయకూడదు కండి నలుగురు ఉన్నాళ్ళు కనీసం ఇద్దరు కన్నా ఇవ్వాలిగా